పైప్స్ వచ్చేసి కట్రబార్లో స్పోక్స్ రాడ్లు ఫిట్ చేస్తాం కదా, ఆ స్పోక్స్ రాడ్లకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుందంట. ఇది హెవీ క్వాలిటీ స్టీల్ మెటీరియల్ అనేది ఇందులో మిక్స్ అయ్యటం జరుగుతుందంట. ఇవి వచ్చేసి మనకి మెషిన్కి సంబంధించిన యాంగ్లర్స్, వాటికి యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం దా వీడియో పనితే ఆలు ఏరా వీడియో పంటే సార్ పంపించారు కాబట్టి మనల్ని పంపిస్తున్నారు, కానీ లేదంటే వీడియోలో ఇంతపట్టుకు ఎవరు తీయలేదు అక్క, తీనియటానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు వచ్చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకి లోపలికి వెళ్దాం. లోపల స్పేర్ పార్ట్స్ అవన్నీ ఎట్లా తయారు చేస్తారు ఏమన్నా చూద్దాం.
యాక్టివేట్ చేస్తాం కదా మనం పెద్దది కట్టర్ బార్, కట్టర్ బార్ పాకెట్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నాను. మీకు పార్ట్ 3 వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మీకు వచ్చేసి ఫస్ట్ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే ఇక్కడ బేలర్లు ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారు, బేలర్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మీకు లోపల ఏమేమి ఉంటాయో అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.